ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి? గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బట్టలైపోయే గుండె బాక్స్ బట్టలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే. సరే మనం ఇద్దరమే కనపడుతున్నాం, ఇంకెవ్వరు కనపడడం లేదు. ఈవెంట్ ఎవరిది, ఎవరు పిలిచారు? ఇంకా నేను సెట్ చేశాను మ్యామ్ ఈ రోజు, బికాజ్ ఇట్స్ వెరీ స్పెషల్ డే, మహిళల దీని ఉత్సవం. అమ్మో, ఇది దీని ఉత్సవం దాని ఉత్సవం కదమ్మా, మహిళా దినోత్సవం. అదే మ్యామ్, మహిళా దినోత్సవం. అందుకని నువ్వు ఈవెంట్ సెట్ చేసావా? అవును మ్యామ్, అంతా నేను సెట్ చేసా. ఈ రోజు సెట్ మీద ఓన్లీ ఉమెన్స్ ఎంట్రీ అలౌడే, అంతే. మరి మన మగాళ్ళు? మగాళ్ళు ఎవ్వరు ఉండరు మ్యామ్. నేను ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నాను తెలుసా? ఈ రోజు నా డ్రైవర్ కూడా మేల్ కాబట్టి బండి కూడా నేనే తోలుకొని వచ్చా. డ్రైవింగ్ వచ్చా నీకు? యాక్సిడెంట్ అయిన తర్వాత తెలిసింది మేడం, యాక్సిడెంట్ అయిన తర్వాత తెలిసింది మేడం. మేడం, ఈ రోజు స్టేజ్ మీద ఆడ పురుగులే ఉండాలి, మగ పురుగులు ఉండకూడదు. రష్మి, నువ్వు కోపంలో ఆడవాళ్ళని కూడా పురుగు అనేస్తున్నావు తెలుసా? దోమ కుడుతుంది, కొట్టి. కుట్టిని మేడం, ఆడదే కదా, కుట్టిని, రక్తం తాగుతుంది, తాగని తాగని. అయ్యో బాబోయ్, నువ్వైతే ఫుల్ సెట్ చేసేసినట్టు ఉన్నావు. ఒకవేళ మన మగాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే వచ్చేస్తే? బౌన్సర్స్ అరేంజ్ చేశాను నేను. అయితే ఈ రోజు ఎపిసోడ్ ఫోర్ లేడీస్ బై లేడీస్ బిఫోర్ లేడీస్ బిహైండ్ లేడీస్. ఇంకెందుకు వెయిట్ చేయాలి? లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ లేడీస్. రష్మి, ఎంత విమెన్స్ డే అయినా అందరిని అమ్మాయిని పిలిచావు, ఒక్క మగాడు ఉన్న బాగుంటది కదా, అందుకే నిన్ను పిలిచావు కదా. మాట రాని మౌనమిది. ఈ డైలాగ్ నేను కాదు, రైటర్ రాశాడు, వాడితో తేల్చుకో. ఈ రైటర్ అంతే, ఏది పడితే రాస్తూ ఉంటారు. నువ్వు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటావు కదా, అందుకే వాళ్ళు ఏది పడితే అది రాస్తూ ఉంటారు. అది కాదు వాణి గారు, మీరేంటి లేట్ గా వచ్చారు ఈ రోజు? మా ఆయన కూడా నాతో పాటు వచ్చాడు. ఉమెన్స్ డే అని చెప్పాను, వెళ్ళిపోయాడు. ఉమెన్స్ డే అనే వచ్చి ఉంటారు, మీరు కొంచెం గట్టిగా చెప్పేటప్పటికి వెళ్ళిపోయి ఉంటారు. మరి ఆ మాత్రం ఉండాలిగా, మరి ఆ మాత్రం ఉండాలిగా. మరి మీరేంటి మగతి గారు, మీరు కూడా లేట్ గా వచ్చారు? నేను హైవే లో వస్తుంటే నా కార్ అద్దం మీద పెద్ద రాయి వేశారండి ఎవరో. అప్పుడు కార్ అద్దాలు ఎత్తేసి ఉన్నాయి కదండి. లేకపోతే ఆవిడకి తెలియదు, వేసేది ఆవిడ మీద. మేడం, అసలు నేను ఇక్కడికి రావడానికి, ప్లేస్ కి రావడానికి, స్టేజ్ కి రావడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? ఎందుకమ్మా, గూగుల్ లో తుక్కు కూడా కొడితే చాలు కదా, వచ్చేసి వచ్చు. మేడం, నాకైతే చాలా మంచి మూవీ వచ్చింది, ముందు నేనే ఉంటా. అరే, అంత మంచి మూవీని ఫస్ట్ రో లో కాకుండా బ్యాక్ రో లో కూర్చొని చూస్తే క్లారిటీగా కనపడుతుంది కదా. ఎవరు వచ్చినా ఏం జరిగినా ఈ రోజు లేడీస్ అందరు కలిసి సూపర్ డూపర్ ఎంటర్టైన్మెంట్ మన ఆడియన్స్ కి ఇవ్వబోతున్నాము. శ్రీజా గారు, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, అసలు ఏ మాత్రం టెన్షన్ పడకండి, అక్కడ కూడా నేను బందోబస్తు చేశాను, హై అలర్ట్ సెక్యూరిటీ. ఓకే, ఇంకా రష్మి మాటే విందాం, నేను వెళ్ళి అక్కడ కూర్చోండి. డన్ మ్యామ్. Everybody put your body on the floor and say
ఎందుకైనా లేడీగా ప్లేపిచ్చో? శ్రీదేవి డ్రామా కంపెనీలో లేడీస్ అంతా కలిపి ఈవెంట్ చేసుకుంటున్నారు ఉమెన్స్ డే, దాంట్లో అబ్బాయిలకి ఎంట్రీ లేదట, పైగా బౌన్సర్లు కూడా పెట్టుకున్నారు. ఆ ఈవెంట్ లో మనం ఎలాగే వెళ్ళాలి? కాదన్నా, లోపలికి తీసుకెళ్ళడానికి మరి దిక్కెవరు? అందుకనే ఒక టెంగర్ బుజ్జి తగిలింది మనకి. ఏమే టెంగర్ బుజ్జి? ఏయ్ రాజమండ్రి ట్రాక్టర్, కృష్ణానగరం ఇంద్రానగరం మొత్తం ఉంది. అరే వర్ష, ఈ రోజు మీ లేడీస్ అంతా ఈవెంట్ చేస్తున్నారు కదా. అవును. అందులో మమ్మల్ని తీసుకెళ్ళవా? అమ్మో తీసుకెళ్తే ఏకేస్తారు, ఇంద్రజ గారు ఉన్నారు అక్కడ. లేదే, మేము లేడీస్ కదా, తీసుకెళ్లొచ్చుగా తీసుకెళ్లొచ్చుగా. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలే ఇంద్రజ గారు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆవిడ ఫుల్ స్ట్రాంగ్. అసలు అవన్నీ కాదు, మీ అందరూ నీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అని చెప్పు. అవును, నేను ఏమైనా చేస్తున్నాను మిమ్మల్ని తీసుకుని. లేడీ గేటప్పుడు అప్పుడు ఏం చేయండి, లేడీ గేటప్పుడు అప్పుడు ఏం చేయండి. మమ్మల్ని అందరిని తీసుకెళ్ళి పరిచయం చేయి, పిలవాలి. అక్క, హాయ్ అక్క. బొక్కలందరూ ఎవరు? ఈ బొక్క మా అక్క. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఈ మొహాలు ఎక్కడ చూసినట్టున్నారు? నేను అమెరికా నుంచి వచ్చాను, ఇది ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. మీరు జెసియా? కాదు, కసి. ఎందుకు ఇంట్లో డౌట్ కొడుతుంది? ఈ గడ్డం ఏంటి? మా ఆయన పేరు గడ్డం నవీన్ అండి. పోతూ పోతూ గడ్డం గిఫ్ట్ కి ఇచ్చాడు ఆయన. ఈ ఆంటీని ఇప్పుడు చూడలేదే. ఆంటీ బయట ఉండదు, లోపలే లోపలే. ఎక్కడ చూసినట్టుంది, ఎక్కడ ఉంటారు మీరు? మీ పక్కింట్లో ఉంటా అండి. పక్కింట్లో ఎప్పుడు చూడలేదే. నేను ఎప్పుడు ఇంట్లో ఉన్నాను, బయటకి వెళ్తుంటా ఎక్కువ. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఎక్కడ ఉంటారు అంటే, పగలు ఆఫీస్ లో ఉంటాను, రాత్రులు ఇంట్లో ఉంటా అండి. మీ ఫ్రెండ్స్ తో పాటు వచ్చారు కాబట్టి ఓకే, మనతో పాటు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోండి. థాంక్ యూ వర్షా. సో ఇంద్రజ గారు, మా లేడీస్ అందరూ వచ్చేసారు, సో ఉమెన్స్ డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేద్దాం. చేద్దాం, కానీ ఇంతవరకు అందరూ వచ్చామా? ఆడుకున్నాం, పాడుకున్నాం, మాట్లాడుకున్నాం, మరి వచ్చిన అతిథులకి గౌరవించాలి కదా. మరి కూల్ డ్రింక్స్, స్నాక్స్ అట్లాంటివి ఏవైనా? మేడం, ఇది నేను ఆర్గనైజ్ చేసింది. కూల్ డ్రింక్స్, వాటర్, అంతకు మంచి డ్రింక్స్ ఉంటాయి. ఈ రోజు రెచ్చిపోదాం, ఈ రోజు రెచ్చిపోదాము సిస్టర్. మరి అదన్ని సర్వ్ చేయడానికి ఎక్కడ మనుషులు కనబడలేదు. చూడండి బాబు, ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? వెల్కమ్ ద డ్రింక్ సర్వర్స్. అన్నా దేనికన్నా ఈ వెయిట్లు ఏమో వస్తున్నావు? అంటే వెయిట్లు కదా, వెయిట్లు మాత్రున్నాడు, వెయిట్లు మాత్రున్నాడు. రష్మి, ఈ రోజు విమెన్స్ డే స్పెషల్, అందరు విమెనే ఉండాలని చెప్పావు, మళ్ళీ వీళ్ళని మాత్రం మగాళ్ళని పిలిచావు. లేడీస్ డే వీళ్ళకి బానిసలా ఉండాలా? ఈ రోజు మగాలు మాకు బానిసలా ఉంటారు. అంటే మనం అందరూ ఎంటర్టైన్ అవుతుంటే వీళ్ళు మనకు సర్వ్ చేస్తారన్నమాట. ఎగ్జాక్ట్లీ. అయినా మీరు మగాళ్ళు అనుకోవటమే కానీ వాళ్ళు కూడా అనుకోరు వాళ్ళ గురించి. అయ్యో రష్మి గారి ట్రెండ్ మీరు. ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉమెన్స్ డే స్పెషల్. అంటే మీకు కూడానా మేడం? అంటే మీకు కూడానా మేడం? వీళ్ళే కాదు, వాళ్ళని కూడా పిలిచి వంగబెట్టు. రామ్ ప్రసాద్, ఇమ్ము, వాళ్ళందరినీ పిలిచి వంగబెట్టు. అసలు వాళ్ళ పేర్లు ఎత్తుకు. ఈ రోజు రామ్ ప్రసాద్, ఇమ్ము వచ్చారు అనుకో, నలిపేస్తాను. ఆల్రెడీ వేసారు కదా మేడం నలుపు. అయితే మన ఉమెన్స్ డే సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాము, మీరు మాత్రం రిఫ్రెష్మెంట్ దగ్గరగా బాగా చూసుకోండి. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్, వెళ్ళండి. ఆల్ రైట్, మన ఈ వాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఇంద్రజ గారు ఇప్పుడు ఏం చేయబోతున్నాం? నాకు ఇందులో కొంతమంది మీద డౌట్ ఉంది, వాళ్ళని మాత్రం ర్యాంప్ వాక్ నడిపిద్దాం. ఎవరు నడవాలని మీరు చెప్తారా? ఎస్, ఎందుకంటే వీళ్ళలో నాకు కొంతమంది మీద డౌట్లు ఉన్నాయి. ర్యాంప్ వాక్ చేయడమే కాదు, ఆ ర్యాంప్ వాక్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా హై హీల్స్ వేసుకుని చెయ్యాలి, అప్పుడే వాళ్ళ నడకలో తేడా కనిపిస్తుందా లేదా తెలుస్తుంది. ఓకే, రెడీ, లెట్స్ బిగిన్ ద ర్యాంప్ వాక్. నీ నగుమో మే ఎక్స్ట్రాడినరీ, జీన్సిగా దరగా ఎక్స్ట్రాడినరీ. నీ నగుమో మే ఎక్స్ట్రాడినరీ,
తెలుసు కదా రగా ఎక్స్ట్రాడినరీ, ఈ నడుం పిడికెడు ఎక్స్ట్రాడినరీ, ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రాడినరీ, నూనవుతుంటే ఆ బుక్క సుట్టలో గంతులేసిన గుండె జారితే హాయ్ బాబోయ్ ఈ నగుమోమే ఎక్స్ట్రాడినరీ తెలుసు కదా రగా ఎక్స్ట్రాడినరీ ఎందుకో మీ వాక్ చూస్తే హలో మీరు బొడ్డు చూసి ఏమేమో అనుకుంటున్నారు. మా శాంతాబాయి తో పాటు మేము అందరం కలిసి వస్తాం. ఓకే డన్ రెడీ. మాతో కలిపి వస్తారా అబ్బాయి గడ పేరు వాడు అబ్బాయి ఆడవాళ్ళు పార్టీకి రావడానికి చిక్కులు నల్లే పడతావా. ఇమ్ము నువ్వు వర్ష అంత పెద్ద ద్రోహం అంటే వీళ్ళందరూ చీటింగ్. అరే రమేష్ మేము విగ్గులతో విగ్గులు తీసాం, నువ్వు దొరకపోతే నీకు డ్రైవర్ తీసేస్తాం. ఏదో ఆడదంటే అబలా సబలా ఏదో అన్నారా? ఆడదంటే తబల కాదురా అబలా. అబ్బా సరే ఇప్పుడు వీళ్ళు ఇలా వచ్చి మన ఈవెంట్ అంతా స్పాయిల్ చేశారు కాబట్టి వాళ్ళకి మనం పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. మేడం పనిష్మెంట్ కాదు మేడం, అసలు మేము లేకుండా చూస్తాం, చూసి తీరుతాం. అసలు మీరు మేము తెలిపొద్ది రామ్ ప్రసాద్ గారు, ముందు వెళ్ళి మీ డ్రెస్సెస్ మార్చేసుకుని రండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో మనతో పాటు ఈ స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు మూవీ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఎవర్ గ్రీన్ ఇంద్రజ గారికి హ్యాపీ ఉమెన్స్ డే అండి. Important question. ఆది గారు, ఉమెన్స్ డే కాబట్టి మీ లైఫ్ లో ఉన్న ద మోస్ట్ స్పెషల్ విమెన్ ని మీరు ఈ రోజు ఎలా ట్రీట్ చేయబోతున్నారు? యా ఆబ్వియస్లీ మోస్ట్ స్పెషల్ అంటే మా మామ్, మా వైఫ్, సో అండ్ మై డాటర్. సో యా వాళ్ళ ముగ్గురికి హ్యాపీ ఉమెన్స్ డే. నరేష్ తీసుకొని వెళ్ళు. వశంతి కమ్ రే. టీమ్ మొత్తానికి తీసుకొని వెళ్ళు. ఆల్రైట్, సో మన ఇవాల్టి ఉమెన్స్ డే స్పెషల్ లో ఇప్పుడు జరగబోతుంది ఓ గేమ్ సెగ్మెంట్. అండ్ ఈ గేమ్ సెగ్మెంట్ లో అందరూ పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆల్సో ద మూవీ టీమ్. సో ఇంద్రజ మ్యామ్, ఒక మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లాన్ చేశాను మన గేమ్ సెగ్మెంట్ లో. నాకు తెలుసు గేమ్ ఏంటో. ఏంటి? ఈ జాతకాలు చెప్పాలి కదా, కాలు పాదాలు చూసి చేతులు చూసి. This is a very
ఇంటర్నేషనల్ లెవెల్ గేమ్. అయితే ఇక్కడ ఆడకూడదు, అయితే ఇక్కడ ఆడకూడదు. బాయ్ బాయ్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ డెమో ఇవ్వబోతున్నారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న సింబల్స్ ని ఫాలో అవుతూ, లెఫ్ట్ లెగ్ అంటే లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ అంటే రైట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్, దాని మీద ఆ సింబల్స్ ని ఫాలో అవుతూ, మీ బాడీ పార్ట్స్ తో ఫాలో అవుతూ ముందుకెళ్ళాలి. చాలా ఈజీ. చలో కమాన్, ఫస్ట్ లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, నెక్స్ట్ అదేంటి, లెఫ్ట్ లెగ్, ఇది ఇది రైట్ హ్యాండ్ పెట్టు, ఇది లెఫ్ట్ హ్యాండ్ అయిపోయింది, నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ రైట్ హ్యాండ్, ఇది ఏంటి? ఆది గారు మీరు నాకు సపోర్ట్ చేయాలి, రండి రండి. అది లెఫ్ట్ లెగ్ కాదు బాస్, అది రైట్ లెగ్, రైట్ లెగ్ పెట్టే లోపల నుంచి. అలా కాదు, ఇది దీని మీద నుంచి కాలు వెళ్ళకూడదు, దీని మీద ఉండాలి, లేకపోతే డిస్క్వాలిఫై. నెక్స్ట్ నెక్స్ట్ ఇటు లెఫ్ట్ చేయ, రైట్ చేయ, అనుకుంటా ఏంటి రామప్రసాద్ చాలా ఈజీగా చేసేస్తారన్నారు. ఇగో ఈ మూడు ఓకే, కానీ ఇది చెప్పండి, ఇక ఇదేమో ఎక్కడ ఉంది, ఇదే ఎక్కడ ఉంది, ఈ కారు మధ్యలో అమ్మాయిల్లో ఫస్ట్ ఎవరి గేమ్ పూర్తి చేస్తే క్యాండిల్ లైట్ డిన్నర్ విత్ ఆది గారు. అబ్బాయిలో ఫినిష్ చేస్తే క్యాండిల్ లైట్ డిన్నర్ విత్ వసంతి గారు. కానీ ఈ గేమ్ ఫస్ట్ ఆది గారు ఆడబోతున్నారు. నరేష్ చేస్తాడంట. నరేష్ కమాన్, కమాన్ హెల్ప్ చేస్తాను. ఈ చేయి ఇటువైపు పెట్టు, ఇక్కడ పెట్టు, ఈ కాలు ఇటువైపు పెట్టు, అలా అలా కాదు, కమాన్ వాసంతి, 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 ఒకటే ఒకే ఒక చెయ్యి అంతే పెట్టు మధ్యలో. నాకెందుకో రష్మి, ఇది విమెన్స్ డే స్పెషల్ కాబట్టి మనం ఎందుకు రోహిణి గారిని పిలవకూడదు? కమ్ ఆన్ రోహిణి, హలో, మీరందరూ వెనక్కి వెళ్ళండి, రోహిణి ఆడేటప్పుడు నో డిస్టర్బెన్స్. రోహిణి, మనం ఏంటో ఇప్పుడు నిరూపించాల్సిన ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం. అలా పెట్టి మీ లెఫ్ట్ లెగ్ ఫస్ట్ పెట్టి రైట్ తీసుకురండి. ఒక్క నిమిషం మేడం, ఫస్ట్ కాల్ తీ, ఫస్ట్ అయితే కాల్ తీ, ఫస్ట్ కాల్ సెట్ చేయి. కాలు తీయాలి అంటే ఈ కాలు, ఇది ఎక్కడికి వస్తుంది, ఇది ఇది ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. మరి వసంతి గారు మీరు కూడా ట్రై చేయాలి కదా అండి. ఉమెన్స్ డే స్పెషల్ రోజు ఒక గెస్ట్ ఉమెన్ వచ్చి ఈ ఆట ఆడేటప్పుడు లేడీస్ మనం ఏం చేయాలి, ఇక్కడ వచ్చి ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. కమ్ ఆన్ కమ్ ఆన్, వెరీ గుడ్ వెరీ గుడ్. చూపించింది
శైలజ గారు ఎలా అనిపించింది ఈ ఇంటర్నేషనల్ లెవెల్ గేమ్? రష్మి అసలు విమెన్ పవర్ అంటే ఏమనుకుంటున్నారు? దిస్ ఇస్ వాట్ కాల్ ద పవర్ ఆఫ్ ఉమెన్. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉమెన్స్ డే సందర్భంగా జరుగుతున్న ఎపిసోడ్ లో మనందరినీ ఇన్స్పైర్ చేయడానికి ఒక రోల్ మోడల్ లాంటి వ్యక్తి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నిషాలే పలికే ప్రతి ఒక్క మాట నిషాలే నీకు ఇక్కిస్తాను. గంగుబాయ్ ఓయ్ ఎంత? ఏంటి ఏంటి? అదే నీ ఏజ్? మొన్నే 16 ఏళ్ళు 30 వచ్చింది. ఎందుకలాగా? 14 ఏళ్ళు మధ్యలో కోమాలో ఉన్నానులే. నీ నెంబరు 36 24 36. మిగతా సగం ఇంటికి వస్తే చెప్తా. నన్ను ప్రేమించచ్చు కదా? మెంచొచ్చు తప్పకుండా. నా ప్రేమ నీవు ఒక్కడికే కాదు, వాడికి 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 వీడికి అందరికీ పనిచేస్తాను. అయితే నీ దగ్గర నుంచి నా గొద్దులే. నాకు చిన్నప్పుడు బారసాల్లోనే భారీగా పేరు పెట్టారు, పెద్ద అయ్యాక పెద్ద పేరు తెచ్చుకోవాలని. అది అచ్చురాక నేను గంగూభాయ్ అని పెట్టుకున్నాను. నచ్చిన వాళ్ళు గంగు అని పిలుస్తారు, నచ్చని వాళ్ళు నేనే గంగు అని పిలుస్తూ ఉంటాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడగొచ్చు. వాడ నుంచి వచ్చా. వాడ నుంచి అంటే బెజవాడ, గుడివాడ, కవడీవాడ అని అడగొచ్చు. అన్ని వాడలు నావి, అన్ని వాడలు నావి. ఏ అది బావా, ఈ మధ్య వాడకి రావడమే మానేసావు మనువు. అసలు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబు. ఆ మధ్య మీ నాన్నగారు మా వాడకు వస్తే వాడంతా తగలబడిపోయింది. ఎందుకంటే ఆయన పేరు అగ్ని అంట, అగ్ని అంట. గుడిసెలు తీసేసి బిల్డింగ్లు కట్టుకున్నాం. వీలైనప్పుడు నాన్నగారిని వచ్చి పొమ్మని చెప్తూ ఉండండి. సరేలే గాని బావా, ఇంకొక మాట అడుగుతాను చెప్పు. చిరునవ్వే విసిరావే నిదురించే కలపై కలపై. ఆ పాట నన్ను చూసే పాడావు కదా. మిమ్మల్ని చూసే కదా, ఆలయ బట్టిని చూసే పాడాను. ఏ నాటి నాటి, ఆ పాట రాయడానికి ముందు రైటర్ గారు మా వాడకు వచ్చారు. నేను పాట రాసుకోవాలి, కాగితం కావాలని అడిగారు. కాగితం లేదు, కావాలంటే నా వీప్ మీద రాసుకోమని చెప్పారు. పాట పిచ్చెక్కించింది. నీ ఇష్టం, నువ్వు ఎక్కడ రాసుకుంటావో నీ ఇష్టం. మొత్తం ఇచ్చాను బావ, మొత్తం ఇచ్చాను బావ. ఇంకో విషయం బావ, ప్రేమ కావాలి అది నీ సినిమా, నాకు నువ్వు కావాలి అది నా సినిమా, అది నా సినిమా. బావా వీలు చూసుకుని నాన్నగారిని వచ్చి పొమ్మని చెప్పు. కాదు డాడీకి ఫోన్ చేయనా. సిగ్గేస్తుంది, ఒకసారి చెయ్యి బావా, నీ పాదాలకు పూజ చేసుకుంటా. నాన్నకి కాదు కానీ మీ ఆవిడికి ఫోన్ చేయ. వద్దమ్మా వద్దమ్మా, ఆడది అగరబత్తి లాంటిదండి, తను తగలడిపోతూ మగాడికి సువాసన ఇస్తుంది. ఇంకో విషయం చెప్పనండి, మగవాళ్ళు తాగడం వల్లే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అని అందరూ అనుకుంటుంటారు, కానీ కాదు. ఆ మగవాడికి తాగేలా చేసి నరకం చూపెట్టి వైన్ షాప్కి దారి చూపెట్టేదే మా ఆడవాళ్ళు, మా ఆడవాళ్ళు. గంగూబాయ్ చిన్న డౌట్లు ఉన్నాయి బాయ్, పక్కన కూర్చో. ఆడవాళ్ళకి ఎలాంటి మగాడైతే బాగా నచ్చుతాడు? ఆడవాళ్ళకి ఎలాంటి మగాడైతే నచ్చుతాడని క్వశ్చన్ అడుగుతారే, వాడు తప్ప అందరూ నచ్చుతారు, వాడు తప్ప అందరూ నచ్చుతారు. గంగూబాయ్ గారు ఫారెన్ వెళ్ళేటప్పుడు ఒక్కసారి వాష్రూమ్ లో నీళ్ళు ఉండట్లేదు. ఇది నా గురించి అడిగేవి, నాకు అర్థమైంది. వెళ్ళొచ్చు, మీ డౌట్లు అన్ని అయిపోయాయి. ప్రతి ఒక్క మాట నిషాలే నీకు ఇక్కిస్తాను. నువ్వు వచ్చావు కదా గంగూబాయ్, నా గురించి ఏమైనా చెప్పవా? నేను వస్తే కాదురా, నువ్వు వస్తే ఏదన్నా చెప్పేదాన్ని. పర్లేదు చెప్పు. నేను చెప్పలేనురా, మొత్తానికి చూస్తే కత్తి లాంటి మగాడివి. థ్యాంక్ యూ. పిడుంటే ఇంకా బాగుంటుంది, పిడుంటే ఇంకా బాగుంటుంది. ఈసారి పిడితో వస్తా.
పోయి. ఆ బ్యాగ్ లో ఏముంది? నీ జేబులో ఏముంది? 5000. కాసేపు అయితే అవి నా బ్యాగ్ లోకి వస్తాయి. వస్తున్నా గంగు. ఇతను నా టైలర్. కొలతలు తీసుకుని బట్టలు ఎంత బాగా కుడతాడో తెలుసా? కమ్ ఆన్ యా, లెట్స్ గో. రాఘవ్ గారు యాజ్ గంగుబాయ్. సో ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి రాఘవ్ గారు గంగుబాయ్ లాగా రెడీ అయ్యి వచ్చారు. వెల్ డన్, వెల్ డన్ రాఘవ్ గారు. అందరు బాగా నవ్వుకున్నారు. ఇంత బెస్ట్ గా ప్రెజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ హ్యాడ్ అ గుడ్ టైం. మరి ఆది గారు మీకు ఎలా అనిపించింది? కొత్తగా ఏం చెప్పక్కర్లేదు, సూపర్ విరగా తీసారండి. థ్యాంక్ యూ సార్. మరి అంత దూరంగా ఉండి చెప్తే ఎలా? దగ్గరకు వచ్చి చెప్పాలి కదా సార్. ఎలా అనిపించింది సార్ ఈ రోజు ఇక్కడ రావడం? చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలా ఎంజాయ్ చేసాము. అండ్ మా టీమ్ అంతా కూడా ఇక్కడికి వచ్చాము. వి ఆల్ హ్యాడ్ గ్రేట్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇంద్రజ గారు, రాఘవ్ గారు పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? వాట్ ఎవర్ యూ డూ, నేను ఎప్పుడు చెప్పేది ఒకటి, మీ సిన్సియారిటీ, మీ డెడికేషన్ అండ్ ద కమిట్మెంట్ టువర్డ్స్ ద వర్క్, అది ఏ స్టేజ్ అయినా గానీ మీ 100% మీరు పెడతారు. దానికి ఆడియన్స్ కూడా అంతే పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. గుడ్ లక్ రాఘవ గారు, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఉమెన్స్ డే స్పెషల్ లో ఇప్పుడు ఓ డాన్సింగ్ సెగ్మెంట్. వాచ్ ఇట్, ఎంజాయ్. సౌజన్య అండ్ శ్రీష, గ్రేస్ఫుల్ ఎనర్జీ అండ్ ఎక్స్ప్రెషన్స్, దేంట్లో కూడా ఇద్దరు ఎవరికి వాళ్ళు తగ్గలేదు.
నిజంగా అక్క చెల్లెళ్ళు చేసినప్పుడు సమ్మక్క సారకలాగే అనిపించింది. బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ కూడా. ఇక్కడ రామ్ మాస్టర్, రామ్ మాస్టర్ మా ఊరి అక్క చెల్లెళ్ళే. ఫీమేల్ ఓరియంటెడ్ సాంగ్స్ చేసినప్పుడు ఆ స్టైల్ వాళ్ళకి ఇంత బాగా ఉట్టి పడుతుంది అంటే దానికి రీజన్ మీరే. సో మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో థ్యాంక్ యూ సో మచ్ టు దీస్ టూ బ్యూటిఫుల్ లేడీస్. చాలా చక్కగా గ్రేస్ఫుల్ గా పర్ఫార్మ్ చేశారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఉమెన్స్ డే స్పెషల్ లో ఇప్పుడు ఓ సింగింగ్ సెన్సేషన్ రాబోతున్నారు. సో లెట్స్ లిసన్ అండ్ ఎంజాయ్. Oh, you're my lovely baby, my one and only baby. I'm missing you like crazy. Oh, tell me girl, you'll always be my love. Just be with me forever. I won't let you go, never. Oh, come to me, girl. You are mine, oh mine. Champaka mala, nanu champake bala. Naku doriki pova, nanu nito panchukova. Baba buni manche kori. Wanna tell you something. Venta padina ye labhan. Understand my feelings. Oh, you're my lovely baby, my one and only baby. I'm missing you like crazy. Oh, tell me girl, you'll always be my love. Champaka mala, nanu champake vala. ఏం చెప్పాలి, నో వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవి, యు హావ్ ప్రూవ్డ్ టుడే యు ఆర్ ఎ వర్సటైల్ సింగర్. మనందరిని ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు ఈ స్టేజ్ పైన ఒక స్కిట్ జరగబోతుంది. సో లెట్స్ ఎంజాయ్. ఏం చేస్తున్నాను అంటే ఆవలంత తీస్తున్నారండి. నువ్వేం చేయాలి? మర్చిపోయాను. ఈ రోజు మన పెళ్లి రోజు. అయితే పద కబుర్లు చెప్పుకుందాం. నాకు పని ఉందండి. మాకు పనులు ఉన్నాయి. రా లోపలికి, రా లోపలికి. చిలక చందన పట్టు చీరే కట్టిందాయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందాయ్. చిలక చందన పట్టు చీరే కట్టిందాయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందాయ్. ఏంటే ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు, ఏం సంగతి? కాఫీ కూడా చాలా అదిరిపోయింది. ఏంటి అది? కాఫీ కదండి, టీ. టీ అంటే రేపు మన మ్యారేజ్ డే వస్తుంది కదా, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు? ఏడా, మన మ్యారేజ్ డే వస్తుంది కదా, గిఫ్ట్ ఏమి ఇస్తారు అని. నిన్ను చేసుకోవడమే గ్రేట్, మళ్ళీ నీకు గిఫ్ట్ కూడా ఇవ్వాలా? రెండు లాగి ఇవ్వు, రెండు లాగి ఇవ్వు. మీ లుంగి జారిపోతున్నాయ అయినా? ఏమండి, నేను ఆఫీస్కి వచ్చిన టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళావే? అది అది అంటే అది కూడా తెలిపావా? చిచ్చి, నేను అప్పుడే చెప్పాను రా మా నాన్నకి ఇంత అందగత్తి నాకు చెయ్యద్దు మొర్రో. అవునరా, అసలు నేను బయటకు వెళ్తున్నప్పుడు నువ్వు ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నావు అంట. ఎక్కడికి వెళ్తున్నానండి? మార్కెట్. ఏమండి మీ లుంగి సరిగ్గా మడతలు లేదా అండి? మడతలు లేదా అండి? ఇంకొకసారిగా నీ అందంతో అందరిని అటాక్ చేసావా? చంపి పడుతుంది, చంపి పడుతుంది.
నాన్నని కొట్టాలా తన్నాలా? వాడు ఏం వేషం వేస్తున్నాడు తెలుసా నీకు? చిన్నపిల్లలు చెప్తారు ఇలాంటి మన బతుకులు ఇంతేరా, అనవసరంగా మగ పుట్టక పుట్టారా? ఏంటి మా ఆయన ఇంట్లో లేడు, ఎందుకు వచ్చారు? లేరని తెలిసి వచ్చా, లేరని తెలిసి వచ్చా. మూడు రోజుల నుంచి చూస్తున్నాను, అడిగింది ఇవ్వట్లేదు. కాపాడండి అక్కయ్య అక్కయ్య. ఇంట్లో మగాళ్ళు ఏంటని చూసి ఆడవాళ్ళ మీద ఇలా చేస్తుంటావు నువ్వు? మన నీ ఇంటికి వచ్చా, నువ్వేం అనలేదు. ఇప్పుడు రెడీ కావాలంటే ఏంటి ఏంటి చెప్పమంటారండి? ఆడు నువ్వు చేస్తాడరా? ఏంది అందరు కలిసి మా ఆయన ఆడిపోసుకుంటున్నారు? మీ ఆయన ఆడుంది, అది మీ ఆయన. అరే ఎక్కడికి? చాలు మాట్లాడింది పద. కాదే కొంచెం ఫ్రేమ్ లో కనిపిస్తాను. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరేంటి మా ఇంట్లో? ఉప్పు కోసం వచ్చాను. ఉప్పు కావాలని వచ్చాడండి. ఉప్పు కావాలని వచ్చాదా? లేకపోతే దేనికి వచ్చింది? నా ఏమన్నా నా దగ్గర ఏం లేదా? చెప్పే. ఏం చేస్తున్నావి? ముగ్గేస్తున్నాను చూస్తున్నావు కదా. అదేంటి ఇలా చేస్తున్నావు అంటే? ఇలాగైతే టైం పడుతుంది కదా, ఇలా జల్లి ఇలా గేసి వచ్చి డైరెక్ట్ గా ఇలా గేసి వచ్చి డైరెక్ట్ గా. ఎన్ని చుక్కలు ముగ్గేస్తున్నావు? 12 చుక్కల ముగ్గు. మరి రెండే ఉన్నాయి, 10 అప్పిచ్చాం వాళ్ళకి. ఫుల్ జోక్స్ అబ్బా. అసే ఏంటి ఇది? ముగ్గు ఇలా ఉంది ఏంటి? కొత్త డిజైన్ యాపిల్ ముగ్గు. యాపిల్ ముగ్గు బొంగిడి చుక్కలే వే చుక్కలు అద్దాలు పెట్టుకుంటే కనబడతాయి. ఏం చేస్తున్నావే? ముగ్గేస్తున్నాండి. ముగ్గేస్తున్నావా? ఇదేంటి కింద వేసావు? అంటే ముగ్గేస్తున్నావే, ఎవరినైనా ముగ్గులోకి దించడానికి చూస్తున్నావా? రోజు గంటల గంటలు ముగ్గేస్తున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? చెట్టు ముగ్గేసానండి. మరి ఆకులు ఏవి? మేకలు వచ్చి తిన్నాయి. ఏమైంది? తలకే నేలకేసి ఇలా ముగ్గుడు చచ్చిపోయాడక్క. అరే తమ్ముడు మిత్ర పైగా చెప్తాను. ఎందుకు? ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళాను రా, మార్కెట్ లో కొత్త టాబ్లెట్ వచ్చింది. ఏంటిది? మనం వేసుకుంటే మగాళ్ళ మారిపోతాం అట. చూసా మారిపోయావు? వాళ్ళకు కూడా మీరు ఇప్పుడు ఆడవాళ్ళు మారిపోతు చూడండి. భాస్కర్ మారిపోయాం కదా, మన రివెంజ్ మనం తీసుకోవాలి కదా. ఏంట్రా మన మెల్లో మంగళసూత్రాలు ఏంట్రా? మనకు తెలియకుండా ఊర్లో ఎవరో మెడిసిన్ అదే హోటల్ మెడిసిన్ కలిపారు, దాని నుంచి తయారయ్యాం. నాకు తెలిసి ఆ ట్యాంక్ లో వర్ష దూకుంటది, ఎలాగెందుకు తయారవుతాం కదా. అర్జెంట్ మన రివెంజ్ తీసుకోవాలి. ఓకేనా? మన పిల్లలు పిల్లండి. ఏమే ఎల్రా? ఏమండి నాకు సిగ్గేస్తుంది. నాకు సిగ్గేస్తుంది ఎల్రా చెప్తా. చైతి ఇందాక ఏమన్నావే? ఏమన్నాను? ఏమనలేదా? నాకు పదవే నీకు వెనకాల ఉంది. ఇందాకేమన్నావు? నేనేమన్నానండి? ఇలా పంజాబ్ లారీ ఇలారా మండి మండి బిర్యానీ తిని పందిరా ధైర్యం కాక ముగ్గురు సేవలు చేయడం. అద్రిపోయింది, సూపర్ ఫెంటాస్టిక్ రామప్రసాద్ గారు, ఎవరికి వాళ్ళు తగ్గలేదు, బ్యూటిఫుల్. విమెన్స్ డే సందర్భంగా అయితే చాలా గేమ్స్ ఆడాము, ఫుల్గా ఎంటర్టైన్ చేసాము, డాన్సులు చేసాము, అసలు నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ అన్నమాట. విమెన్స్ డే అంటే చిన్న సెలబ్రేషన్ ఉండాలి, చిన్న పార్టీ మోడ్ ఉండాలి కదా ఇంద్రజ గారు, ఏం చేద్దాం? ఆ పార్టీ మోడ్ ఉండాలంటే అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు అది మనం తేల్చాలి. నేను అక్కడికి వస్తున్నా. సో చూసారు కదా, మీ ప్రమేయం అంతా లేకుండానే గర్ల్స్ అందరం కలిసి సూపర్
సూపర్బ్ గా ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనింగ్ ఇచ్చాము. మరి అసలు మీరు ఎందుకు వచ్చినట్టు? ఈవెంట్ ని డిస్టర్బ్ చేయడానికే కదా. ఏంటి అది కాదు, మీరు ఎంత డిస్టర్బ్ చేయాలని తలుచుకున్నా మేము ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము చూసారు కదా మీరు. కాదు మేడం, ఏంటి కాదు, అసలు రావద్దన్నాం కదా, ఎందుకు వచ్చారు మీరు? ఒక్కరోజు కూడా ఆడవాళ్ళు కలిసి ఉండడం మీకు ఇష్టం లేదా? ఒక్కరోజు విమెన్స్ డే కి మాకు ఖాళీగా వదలండి అంటే అది మీకు నచ్చలేదు అంతేనా? ఒకసారి చెప్పేది ఏంటి? చెప్పేది ఏదో చెప్తాను చెప్తాను అంటున్నారు కదా, మరి విందా ఏంటో చెప్తున్నా. సరే చెప్పండి. మేము కూడా మీతో పాటు కలిసి పార్టీ ఎంజాయ్ చేద్దాం వచ్చాం. అసలు మీకంటూ ఒక స్పెషల్ డే ఉండాలి కదా. అంతెందుకు, శ్రీదేవి ఎవరు? ఒక లేడీ. ఈ షోకి యాంకర్ ఎవరు? ఒక లేడీ. అక్కడ జడ్జి ఎవరు? ఒక లేడీ. భాస్కర్ ఎవరు? లేడీ. భాస్కర్ ఎవరు? లేడీ. మీకు సరదాగా రెస్పెక్ట్ ఇద్దామని చెప్పి సరదాగా మీతో పాటు కలిసి చేద్దాం వచ్చాను. సారీ రామ్ ప్రసాద్ గారు, మీ అందరినీ తప్పర్థం చేసుకున్నాం మేము. ఇట్స్ ఓకే మేడం, ఇట్స్ ఓకే. చెప్పింది వాళ్ళకైతే నువ్వేం రెస్పాండ్ అవుతున్నావు? మీరు ఇంత లవ్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సీరియస్లీ, దిస్ వాజ్ అ వెరీ వెరీ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ జెస్చర్. విమెన్స్ డే ఐ థింక్ మీరు ఈ జెస్చర్ చేసిన తర్వాత ఒక ఫుల్ సర్కిల్ గా కంప్లీట్ అయ్యింది అనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా, విమెన్ ని ఎప్పుడైతే మీరు గౌరవిస్తే అప్పుడే మీరు పరిపూర్ణత చెందుతారు. విమెన్స్ డే మీరు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి, మేము దూరంగా వెళ్ళి మేము పార్టీ చేసుకుంటాం. ఓకే బై. ఓకే బై. మీ అందరూ చిన్న అమ్మాయిలని మీ అందరికి రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు. నేను ఏజ్ బారు, ఏమిస్తారు ఫ్లవర్? మొగ్గ, పూడిపోయిన మొగ్గ. హ్యాపీ విమెన్స్ డే. థాంక్ యూ. అనేసరికి సెలబ్రేషన్ ఆఫ్ ఉమెన్ హుడ్. ఆమె మీ చెల్లి గాని, మీ మదర్ గాని, వైఫ్ గాని, మీ గర్ల్ ఫ్రెండ్ గాని, మీ డాటర్ గాని అయి ఉంటేనే రెస్పెక్ట్ ఇవ్వడం కాదండి. రెస్పెక్ట్ అనేది మనుషులు మనుషులకి మనం అందరికి ఇవ్వాలి. వాళ్ళు ఉమెన్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. సో ఆన్ ద హోల్, లెట్ సెలబ్రేట్ హ్యుమానిటీ అండ్ లెట్ సెలబ్రేట్ ద స్పిరిట్ ఆఫ్ ఉమెన్ హుడ్. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే. వన్స్ అగైన్ విషింగ్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. విధ్వంసనాపే వినాశనో నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.